రాజ్యానికి దేశంలో రాష్ట్రపతి అర్హత లేదని చెప్పి పరోక్షంగా ఇవాళ విమర్శించే ఇవాళ చురుకని చేసే ప్రయత్నం చేసినాయి. అయినప్పటి కూడా అందరూ ఒక్కటై వాళ్ళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జేపీ నడ్డా గారి నేతృత్వంలో అన్ని పక్షాలు కలిసి ఎన్డీఏ పక్షాలని కలిసి ఎన్డీఏతర పక్షాలు కలిసి మరి ద్రౌపది ముర్ము గారిని గెలిపించడం చాలా సంతోషం. వాళ్ళ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడానికి ఓటు వేసేటువంటి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అట్టడుగు వర్గాలను చేరదీసే ప్రయత్నం చేయండి. అట్టడుగు వర్గాలకు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సహకరిస్తున్న తీరును గమనించండి, గుర్తించండి, వారికి అండగా ఉండే విధంగా ఒక్కసారి ఆలోచించండి. ద్రౌపది ముర్ము గారికి ఎందుకు సహకరించలేదు, ఎందుకు ఓటలేదో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల ముఖ్యమంత్రి చేస్తున్నాడు చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఏం హామీ లేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మైనార్టీ వర్గానికి సంబంధించిన అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిగా చేసిన ఘనత మాది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఈరోజు ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. మన ఎస్టీ జాతి ఎప్పుడు అనుకోలే, మా జాతికి సంబంధించిన ఆడబిడ్డ ఒక మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి అవుతుందని చెప్పి ఏ ఎస్టీ జాతి ఏ కుటుంబం కూడా అనుకోలే. మన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు, అంత మోడీ గారు మా గురించి ఆలోచిస్తున్నారు. మా వర్గాలను గుర్తించారు, మా జాతిని గుర్తించారు, మా జాతికి సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డకు వల్ల ఇంత అత్యున్నతమైన బాధ్యతలు అప్పయ్యారని చెప్పి ఎస్టీ సమాజం అంతా గుర్తిస్తుంది. అందుకే చాలా సంతోషం అనిపిస్తుంది వల్ల ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తండాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎస్టీ సామాజిక వర్గ సంబంధించిన కార్యకర్తలు ప్రజలు కానీ వల్ల పెద్ద ఎత్తున ఉత్సాహం పెడుతున్నారు. మరొకసారి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ఉద్యోగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత్ మాతాకి తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామని తెలిసి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా పేద ప్రజలను ఏ విధంగా రాసి రంపాన పెడుతుందో చూడగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు కూడా, అనేక నిధులు ఇచ్చినప్పుడు కూడా దాన్ని దారి మళ్లించి పేర్లు మార్చి ఏ విధంగా పేద ప్రజలు మోసం చేస్తుందో ఆ విషయాన్ని చూస్తుంది. అందుకే ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలను కలవడము, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజల ఆలోచన తెలుసుకోవడం, కష్టాల్లో ఇబ్బందుల్లో పేదలకు ఒక భరోసా కల్పించడం, వాళ్ళ ఆశీర్వాదం పొందడం, దాంతోపాటు కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ఇస్తున్నది, ఏ విధంగా నిధులు కేటాయిస్తుంది ఆ విషయంలో ప్రజలకు వాస్తవాలు వివరించడం, మేమున్నామని చెప్పి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయడం కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజాఘోష విజయ భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతకుముందు కూడా రెండు దఫాలుగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి అన్ని గ్రామాల్లో ప్రజలను కలిసి స్థానిక సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఏం వాళ్ళమంటున్నారు, ఏం కోరుకుంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటని చెప్పి తెలుసుకోవడం ద్వారా దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో గుర్తించి దాని ద్వారానే వచ్చే ఎన్నికల్లో పోటీ అని భారతీయ జనతా భావిస్తుంది కాబట్టి మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా చెప్పిన క్లారిటీ బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం తప్పకుండా అందిస్తాం అరులైన వారికి అని చెప్పారు. మరి క్షేత్రస్థాయిలో త్రూతరం కాబట్టి చేస్తున్నాం. ఇలా మేము ప్రజా సంగ్రామ యాత్ర మేము నిర్వహిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరితో యుద్ధం చేస్తూ ఇప్పుడు మేము యాత్ర చేస్తే వాళ్ళు యాత్ర చేస్తారు, మేము దీ నిరుద్యోగ దీక్ష అంటే వాళ్ళు దీక్ష అంటారు, మేము హైదరాబాద్లో మీటింగ్ పెడితే వాళ్ళు గజ్వేల్లో మీటింగ్ పెడతారు, మేము హైదరాబాద్లో నిరుద్యోగ దీక్ష అంటే వాళ్ళు వరంగల్లో దీక్ష అంటారు, మేము ప్రజా సంగ్రామ యాత్ర చేస్తే వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమేమి పడుతున్నారు, మనం కొట్టాడే టీఆర్ఎస్ పార్టీతోనే బీజేపీతోనే కాబట్టి రెండు పార్టీలు కలిస్తే కూడా బీజేపీని అడ్డుకోలేము, సింగిల్గా భారతీయ జనతా పార్టీ అడ్డుకునే స్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పి సర్వే సంస్థలు చెప్పిన సందర్భంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి అందరూ గుండెనక్కలకి కలిసి వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక సింహం నేతృత్వంలో అంటే మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజల కోసం ముందుకు సాగుతుంది కాబట్టి వాళ్ళ మేము సింగిల్గా వస్తున్నాం, వీళ్ళందరూ కలిసి వస్తున్నారు,
కాబట్టి టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన అవినీతి పాలన ఈ అరాచక పాలన ఈ గడిల పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా కోస బీజే భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2 నుంచి ప్రారంభిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తిరగాలి నాయకులు తిరగాలి మన కష్టాలు తెలుసుకోమని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రజా సంగ్రామం చేస్తున్నాం మీరు వేములవాడలో కూడా వేములవాడ ఎమ్మెల్యే ఈ రాష్ట్రం ఉన్నాడా ఈ దేశం ఉన్నాడా ఎక్కడ ప్రజలు మరి ఇక్కడ లేనిది రాష్ట్రం లేనిది దేశం లేని ఎమ్మెల్యే మనకి ఎందుకు అర్థం కాదు మరి వేరే వ్యక్తికి ఇట్లా వేరే ఎమ్మెల్యే ఈ విధంగా వెళ్తే కేసీఆర్ ఒప్పుకోడా మరి వేములవాడ ఎమ్మెల్యే మీద కేసీఆర్కి అంత ప్రేమ ఎందుకు వచ్చింది ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలను కలవకుండా ఈ దేశంలో లేకుండా ఈ రాష్ట్రంలో లేకుండా నీ జిల్లాలో లేకుండా నియోజకవర్గంలో లేకుండా మన రాష్ట్రపతి ఎన్నికలు ఓడేయకుండా చెప్పాల రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మీద అందుకు అంత ప్రేమ ఏంది చుట్టపడనా ఇది అర్థం కాదు ఇతర ఎమ్మెల్యే చేస్తే నువ్వు ఊకుంటావా ఇలా రాజరాజేశ్వర స్వామి ఏ పాపం చేసింది ఏం తప్ప చేసింది వచ్చి మొత్తం ముక్కుది ముక్కే ముక్కల ముక్తివి 100 కోట్లు ఇస్తాను మరి యాదాద్రి మీద ప్రేమ యాదాద్రి మీద చేతనట్లేదు యాదాద్రి దగ్గర ఉన్న గుట్ట మీద ప్రేమ విమలవాడ మీద ఎందుకు లేదు పేదల దేవుడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి దీన్ని అభివృద్ధి చేయాలంటే ఇవన్నీ దేశాలు ఇక్కడ ఫామ్లు కట్టుకోవాలని ల్యాండ్ కొనాలి జాగలు కొనాలి రియల్ ఎస్టేట్ ఇవ్వాలి వాడికి ధర వలకడానికి మళ్ళీ రాయరాజేశ్వర స్వామి పేరుతోనే దీన్ని అభివృద్ధి చేయాలి ఇప్పుడు విమలవాడ ప్రజలు ఏం చేయాలి భూములు ఇవ్వాలి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి భూములు ఇవ్వాలి ఇక్కడ భూములు ఇస్తే అభివృద్ధి చేస్తారు నువ్వు ఏవే నేను 3 సంవత్సరాలు ఇప్పటికే ఈసారి ప్రతిపాదనలు ఇవ్వు ప్రసాదం స్కీమ్ కింద పెట్టిద్దాం దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి నెత్తి నోరు పట్టుకో మొత్తుకున్నా కూడా ఇంతవరకు కనీసం ప్రతిపాదించలేదు ఇప్పుడు యాదాద్రి మీద ప్రేమ విమలవాడ దక్షిణ కాశీగా భావించే విమలవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఎందుకు లేదు నువ్వే వచ్చి హామీ ఇస్తివి దేవుని కూడా మోసం చేస్తున్నావు నీకంటే మూర్ఖుడి కొండడు దేవుని కూడా శరగోపం పెట్టబడుతుంది నువ్వు అందుకే కేసీఆర్ కుటుంబం పెట్టాడు గుడి మిగితే గుడి లింగ మరి ఇటువంటి సమస్యలు ఇక్కడ స్థానిక సమస్యలు అనేక సమస్యలు ప్రజలు తలెడుతున్నావు అంటే ఈ ప్రజా కోసం బీజేపీ భరోసా కార్యక్రమం ఉదయం సిద్దిపేటలో యాత్ర ప్రారంభించినాం విమలవాడ నియోజకవర్గంలో మన రాష్ట్ర ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారు ఈ 10 రోజుల పాటు ఈ విమలవాడ నియోజకవర్గంలో ఈ ప్రజా కోసం బీజేపీ భరోసా యాత్రను ఇలా నిర్వహిస్తున్నారు తప్పకుండా అంతట మంచి స్పందన ఉన్నది ఈ యాత్రను అదేవిధంగా కొనసాగిస్తాం కుటుంబం వ్యాపారము అన్ని వ్యాపారం స్థానిక నాయకులు మాట్లాడారు అలా తప్పకుండా మీ అడ్డుకుంటాము దానికి అడ్డుకట్ట వేస్తాము దేవుణ్ణి దేవునికి రావాలి పేదలకు దేవుడు దర్శనం చేసుకునే అవకాశం లేకుండా పేదలకు అందుబాటులో లేకుండా వేస్తే దానికంటే మూర్ఖత్వం మిగుతుంది పద్ధతి మార్చుకోవాలి దేవుని కూడా దేవాలయాన్ని ఏ విధంగా ప్రజలకు అనుకూలంగా ప్రజల అవసరాలకు అనుకూలంగా సౌకర్యం కల్పించి ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఒక మంచి ధార్మిక వాతావరణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి అటువంటి వాతావరణం కల్పించాలి తప్ప వ్యాపార దృక్పథంతో చేస్తే ప్రజలు తిరగబడతారు భక్తులు తిరగబడతారు రాజరాజేశ్వర స్వామి మామూలు వ్యక్తి కాదన్న విషయాన్ని అధికారులు కూడా గుర్తుంచుకుంటారు